నమస్కారం వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బాబు ఐటి నోటీసులపై మంత్రి అమర్నాథ్ సెటిల్ మూడంతస్తుల భవనం పేక మేడల కూలింది శిథిలాల కింద చిక్కుకుపోయిన పలువురు మూడంతస్తుల భవనం పేక మేడల కూలింది శిథిలాల కింద చిక్కుకుపోయిన పలువురు గజరాజు బీభత్సం బస్సు అద్దాలు ధ్వంసం చేసి హల్చల్ उत्तर प्रदेश बाराबंकी जिले घोर प्रमादम चोटु चेसुकुंदे मूडंतस्तुल भवनं कुप्पकूलिंदे घटन जरिगिनप्पुडु भवनंलोनी वारंता गाढ निद्रलो उन्नारु తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో శిథిలాల కింద పడి ఇద్దరు మృతి చెందినట్లు తెలిసింది. ఇంకా చాలా మంది భవనం శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కాగా శిథిలాల్లో చిక్కుకుపోయిన మరో 12 మందిని రక్షించారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. బిల్డింగ్ కూలిన ప్రమాదం తర్వాత ఎస్పీ దినేష్ కుమార్ సింగ్, సిడిఓ ఏక్షా సింగ్, ఏడీఎం అరుణ్ కుమార్ సింగ్ సమక్షంలో పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ స్థానిక ప్రజలు సహాయక చర్యలు ప్రారంభించారు. ये हासिम की बिल्डिंग थी यहाँ पे फतेहपुर कस्बे में बाराबंकी जनपद के, और रात को 3:10 पर सूचना मिली कि एकाएक गिर गई है यहाँ पे और उसमें लगभग 19 लोग फंसे हुए हैं। इस सूचना पर तत्काल पुलिस आई और स्थानीय लोगों के सहयोग से और हमारी फायर सर्विस की जो गाड़ियाँ थी वो सभी लग करके 12 लोगों को उसमें से निकाला गया। ये जानकारी मिली है कि 4 लोग इस फैमिली के पहले से ही किसी एक व्यक्ति के बीमार होने की वजह से लखनऊ में लेकर के उनको अस्पताल में एडमिट थे, तो वो तो वहाँ पे सुरक्षित हैं। रात को इस घर में 16 लोग थे जिसमें से 12 लोगों को निकाला गया। अभी अंदर 3 या 4 लोग होने की सूचना मिल रही है, दानिश के, गुड्डू की और अलीम की। एसडीआरएफ भी आ गई है और एनडीआरएफ की टीम भी बस 2 मिनट में पहुंचने वाली है, और जो बचे हुए लोग हैं उनको तत्काल पहले प्रायोरिटी है कि उनको भी निकाल लिया जाए और फिर इसके बाद हम सीज कार्रवाई करें। अभी कितनी कैजुअल्टी हुई है? जो डिस्ट्रिक्ट हॉस्पिटल पे पहुंचे लोग थे 12 घायल लोग, उसे बताया जा रहा है 2 लोगों की डेथ हो गई। ఐటీ నోటీసులపై చంద్రబాబు నాయుడు సంబంధం లేని సమాధానాలను దాటవేస్తున్నారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. 2 రోజులుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ షో కాజ్ నోటీసుల గురించి జాతీయ మీడియా కథనాలు ఇస్తున్నాయి. అయినా ఆయన తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వటం లేదు. పైగా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఐటీకి సంబంధించినటువంటి అనేక నోటీసులు, వారికి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులు, వీటన్నిటికి సంబంధించి అనేక ఆంగ్ల పత్రికలు, కొన్ని ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా వాటి మీద కథనాలు ఇస్తున్నప్పటికీ ఆయన మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణల మీద, ఆయన మీద వస్తున్నటువంటి ఈ అంశాలన్నిటి మీద ఎందుకు ఆయన స్పందించట్లేదు అనేటువంటిది వాస్తవంగా ఒక రాజకీయ పార్టీగా మేము కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఆయన ఏం సమాధానం చెప్తారనేటువంటిది అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిది ఆయన చరిత్ర ఒక చీకటి చరిత్ర అనేటువంటిది అందరికీ తెలుసు. ఎవరికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన ఎదిగినటువంటి తీరు కానీ, ఆయన రాజకీయంగా ఎదిగినటువంటి తీరు కానీ లేదా ఆర్థికంగా ఎదిగినటువంటి తీరు కానీ, రాజకీయాల్లోకి రాకముందు ఆయన చెప్పుకునేటువంటి గొప్పగా చెప్పుకునేటువంటి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈ చరిత్రకు ముందు ఏ రకంగా ఆయన సంపాదన, ఆయన తాలూకు ఆస్తి ఉంది, ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అనేటువంటిది అందరికి కూడా తెలుసు. మసాజ్ పార్లర్ ఇక్కడ అన్ని సుఖాలు దొరకబడును అని ట్యాగ్ లైన్ తో పలు మసాజ్ పార్లర్స్ ముసుగులో వ్యభిచారం విచ్చలవిడిగా సాగిస్తున్నారనే ఫిర్యాదుతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మసాజ్ సెంటర్ల ముసుగులో సాగిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేపట్టారు. పక్క సమాచారంతో వెళ్లిన పోలీసులు 5 యువతులను, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్నావా?
ఏంటండి ఇక్కడ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు గజపతి నగరం పోలీస్ స్టేషన్ వద్ద సిఐ లంక అప్పల నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల చోరీ కేసులో పార్వతీపురం మండలం పిన్నింటి రామినాయుడు వలస గ్రామానికి చెందిన మరిపి గోవిందరావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని గజపతి నగరం సిఐ లంక అప్పల నాయుడు విలేకరులతో తెలిపారు. గజపతి నగరం రైల్వే స్టేషన్ వద్ద 3 ద్విచక్ర వాహనాలు, కోమిటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని అపహరించినట్లు తెలిపారు. ఎస్ఐలు రాజేష్ గంగరాజులు వాహన తనిఖీలు చేపడుతూ ఉండగా ముద్దాయి పట్టుబడినట్లు తెలిపారు. ఆ కేసులో ఉన్నటువంటి ముద్దా గురించి ఎంక్వైరీ చేయాలి. ఈరోజు మన ఊర్జ్వాస ఎస్ఐ ఇన్ఛార్జ్ ఎస్ఐ ఉన్నారు కర్మానాపురం పోలీస్ స్టేషన్. అతను మరియు మన గజపతినగరం ఎస్ఐ గారు ఉన్నటువంటి గంగరాజు గారు ఇద్దరూ కూడా అక్కడ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తుండే ఒక వ్యక్తి AP 35R 9865 అనే గ్లామర్ మోటార్ సైకిల్ మీద వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతని పేరు మరిపి గోవిందరావు, సన్నా పిన్నాదరావు 35 ఇయర్స్, పిన్నింటి రామనాయుడు వలస పార్వతీపురం మండలం. ఏ వలస అండి? పిన్నింటి రామనాయుడు వలస పార్వతీపురం మండలం, మంజుం డిస్ట్రిక్ట్. అతను ఇదే కాకుండా ఇంత ముందు కూడా ఆయన మీద గొబ్బెల్ టౌన్లో ఉన్నాయి, విజయనగరం టౌన్లో ఉన్నాయి, అదేవిధంగా సీతారాం పోలీస్ స్టేషన్లో కూడా హౌస్ బ్రేకింగ్ కేసు ఉన్నాయి, అదేవిధంగా టూ వీలర్ తెలుసుకోవాలి. అయితే అతన్ని బుర్జోస్ ఎస్ఐ గారు, మానవపురం ఎస్ఐ గారు అరెస్ట్ చేసిన తర్వాత, ఆయన ఇంటర్గేషన్ చేసిన తర్వాత మరొక 3 వెహికల్స్ మనకి దొరకడం జరిగింది. అందులో ఒకటి పల్సర్ మోటార్ సైకిల్ 5718, అది గజపతినగరం 131/23 కేసులో ప్రాపర్టీ. అదేవిధంగా ఇంకొకటి 164/23లో గజపురం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో ప్రాపర్టీ. ఇంకొక బండి స్కూటీ, ఇంకా బండి ఎవరనేది ఇంకా ఓనర్ క్లైమ్ చేయలేదు. ఈ 4 బళ్ళను కూడా ముద్దాయి వద్ద నుంచి మనం సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం రొల్ల మండలంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా రొల్ల జడ్పీటీసీ అనంతరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో రొల్ల మండలంలో బైక్ ర్యాలీ చేపట్టారు. జోహార్ వైఎస్ఆర్ అని నినాదాలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అభిమానులకు మన రూరల్ మండల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము నేను జడ్పీటీసీగా గెలవాలంటే మన కార్యకర్తలతో అండంతో నేను గెలిచినాను. అయినా ఆ రోజు పార్టీలో కష్టపడుతూ పార్టీలో పనిచేశాం. 2014లో డిస్టిక్లో అతి తక్కువగా ఓడిపోతే మళ్ళీ 2019లో అదే జడ్పీటీసీగా నేను నిలబడాలని ముఖ్యమైన మన నాయకులందరూ కోరుకోవడం జరిగింది. అప్పుడు మనకి కారణాంతరం వలన, కొన్ని కుతంత్రం వలన మనకు టికెట్ ఇవ్వడంలో చాలా అన్యాయం జరిగింది. అది జరిగినా కూడా ఇక్కడ మన ప్రజలందరూ కూడా ఒక విన్నపం చేసినారు. అన్నా నువ్వు ప్రజల్లో ఉన్నావు, ప్రజలు గెలిచే సత్తా మీలో ఉంది, మనమంతా నీ ఎంట ఉంటాము, కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా నీ ఎంట ఉంటామని చెప్పడంతో నేను ఆ రోజు అధికార పార్టీ ఇంకా అపోజిషన్ పార్టీలో 2 పార్టీల్లో ఉన్నా నేను ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది. ఆ నిలబడంత కారణము మనం అంత కార్యకర్తలే కారణం. అప్పుడు కూడా నాకు ఎక్కడో
వైఎస్ఆర్సీపీ 151 సీట్లు గెలిచిన తర్వాత మనమే గెలిపించినాము, మనమే ఆ పార్టీకి రెబల్గా నిలబడినప్పుడు నేను ఎక్కడ నేను ఇదైతాను అనే భయంతో స్టార్ట్ అయింది. ఆ భయం ఎక్కడంటే మన కార్యకర్తలు ఆ భయం దానిలో నుంచి తొలగించినారు. అప్పుడు చెప్పారు, అన్న గెలుస్తాం, దాంట్లో ఏం భయపడకు, 5000 పైన మెజార్టీతో గెలుస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా అప్పుడు నాకు ఎప్పుడో ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఏదో కొన్ని ఓట్లతో నేను గెలవచ్చు అని అనుకున్న కానీ కొంతమంది చెప్పినారన్న 5000 దాటలే ఒప్పు, దాటితే ఒప్పుకో అని చెప్పడం జరిగింది. ఎలక్షన్ వచ్చిన ఎలక్షన్ అయిన తర్వాత జరిగినాయి. ఆ రోజు 5618 ఓటు మనకి వేయడం జరిగింది. ఆ రోజు గెలిచినాం అందరూ. అది గెలవడం కారణం మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మన రొల్లమండ ప్రజలందరికీ కూడా ఒక కానుకగా నేను ఇస్తున్నాను వాళ్ళకందరికీ కూడా. ఈరోజు అలాగే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటూ ప్రజలు నా చేతనంత సహాయం చేసుకొని రావడం జరిగింది. పార్టీలు అన్ని పార్టీలు నాకు రావాలా రావాలని ఆహ్వానిస్తున్నారు. ఆయన నన్ను నమ్ముకున్న నేను పెంచిన పార్టీ, నేను కట్టిన పార్టీలో అన్ని దేంట్లోనే పోరాడాలని ఒక నిర్ణయం. గుంటూరు జిల్లా మంగళగిరిలో హెచ్డిఎఫ్సీ బ్యాంకు నందు చోరీ యత్నం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 3:40 సమయంలో ముగ్గురు దొంగలు షట్టర్ తాళాలు పగలగొట్టి బ్యాంకులోకి ప్రవేశించారు. పోలీస్ బీట్ లో ఉన్న పెట్రోలింగ్ వాహనం సైరన్ వినపడడంతో భయంతో దొంగలు పారిపోయారు. సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ యత్నం కు సంబంధించిన వీడియోలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బయట సార్ ఎంట్రైంది స్టార్టింగ్ ముగ్గురు లాంగ్ తీసాను సార్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఐడిఏలో ప్రమాదవశాత్తు 2 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఐడిఏలో పోస్టాఫీస్ అందులో ఉన్న సేఫ్ ఇండస్ట్రీ కంపెనీలో ట్రాక్టర్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్న పొట్ట జోబి కుమారుడు 2 సంవత్సరాల బాలుడు ఇస్సాకు కంపెనీలో నిలబెట్టి ఉన్న ట్రాక్టర్ ట్రైలతో అటు ఇటు వెళుతూ ఆడుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో టైరు మీద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి నుంచి ఆంధ్ర హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఇబ్రహీంపట్నం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం బాలుడు మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సోమవారం నియోజకవర్గ పరిధిలోని 1వ వార్డు పద్మావతి నగర్, తారకరామనగర్, 2వ వార్డులోని సీతానగర్, 57వ వార్డు మంగళదాస్ నగర్ పరిసర ప్రాంతాలు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ లీకులను అదేవిధంగా రోడ్లను పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. స్థానిక ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి, 2వ వార్డు కార్పొరేటర్ మర్రి అంజలి సత్యం, 56వ వార్డు కార్పొరేటర్ ఐసెట్టి కనకదుర్గ శ్రీనివాసు, 57వ వార్డు కార్పొరేటర్ రిహానా, వైసీపీ నాయకులు నూర్జాన్, శ్రీకాంత్, జీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. భారతీయులంతా ఒకటేనని, దేశమంతా ఇంటింటికి మట్టిని సేకరించి ఆ సేకరించిన మట్టిని ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమృత మనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తూర్పు అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. తూర్పు అసెంబ్లీ 6వ మండలం అధ్యక్షుడు సురేష్ జైన్ ఆధ్వర్యంలో కొత్తపేట శివాలయం వడ్డూరి వారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమాశంకర్ మాట్లాడారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరూ ఒకటే అనే భావన ఉద్దేశంతో నా భూమి నా దేశం కార్యక్రమంలో ప్రతి
ప్రతి ఇంటి నుంచి మట్టి సేకరించి ఆ మట్టిని ఢిల్లీలోని అమృతవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ అమృతవనం యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అలాగే ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికుల గుర్తుగా ఆ త్యాగధనుల వీరులను స్మరించుకుంటూ అమృతవనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చరక కుమార్ గౌడ్, పోతురాజు వెంకటేశ్వర్లు, శేషగిరి బాపురావు, గురుదత్తు, పలకలూరు శ్రీనివాసరావు, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సిపిఎం నగర కార్యదర్శి కె నళినికాంత్ విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని, కరెంటు ఛార్జీలను తగ్గించాలని, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ సోమవారం నగరంలోని తాలూకా సెంటర్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై సమరభేరి పేరుతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో సిపిఎం నగర కార్యదర్శి కె నళినికాంత్ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాకముందు 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర నేడు 1200 రూపాయలకు చేరుకుంది. కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో 200 తగ్గిస్తూ గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానం నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగినాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినా ఆ ప్రయోజనాలు ఈ దేశ ప్రజలకు అందకుండా కేవలం అదానీలకి అంబానీలకి ఆ ప్రయోజనం అందేటట్టు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. గ్యాస్ ధర 800 రూపాయలు పెంచి కేవలం 200 రూపాయలు తగ్గించి నాటకాలు ఆడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు ఇస్తాం, 1 కోటి ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి ప్రచారం చేసి ఎన్నికల్లో వాగ్దానం చేశారు. కానీ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే ప్రైవేటీకరణ పేరుతో, సంస్థల మూసివేత పేరుతో ఊరిపోతూ ఉన్నారు. మరొకవైపు రాష్ట్రంలో కేంద్రం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రశ్నించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధానాన్ని రాష్ట్రం అమలు చేస్తూ ఉన్నారు. మీరు కొత్తగా కరెంట్ ఛార్జీలు భారీ ఎత్తున పెంచారు. ఈ 4 సంవత్సరాల కాలంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను ఎత్తిన 20,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపారు. అంతేకాదు కేవలం సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి రెగ్యులర్గా పెంచేటటువంటి భర్తీ చేసేటువంటి ఏబీబీఎస్సీ కానీ, అలానే ఎస్ఐ పోస్టులు కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ భర్తీ చేయటం లేదు. అందువల్ల కేంద్రంలో అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్రంలో అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తక్షణమే ఉపసరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ప్రతి ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గత టీడీపీ హయాంలో అనేక అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో దండ నాగేంద్రను టీడీపీ సస్పెండ్ చేయడం జరిగిందని, ఆ తర్వాత దండ నాగేంద్ర వైఖరి తెలియక నంబూరు శంకర్రావు పెదకూరుపాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో దండి నాగేంద్రను పార్టీలోకి చేర్చుకోవడం జరిగిందని క్రోసూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఈదా సాంబిరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని పెదకూరుపాడు ఎమ్మెల్యే శంకర్రావు కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్రావు, అనుచరులు, క్రోసూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఈదా సాంబిరెడ్డి మాట్లాడారు. నిన్న దండ నాగేంద్రను పోలీసులు పలు కేసుల అరెస్టు చేసిన నేపథ్యంలో దానికి కారణంగా ఎమ్మెల్యే శంకర్రావు అని కొన్ని టీవీ ఛానల్స్లలో పత్రికలలో చూపించడం వారు తీవ్రంగా ఖండించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్, నేటివ్ ప్లేస్ పెదకూరుపాడు మండలం, 75 తల్లూరు గ్రామం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి దాదాపుగా పత్రికల్లోనూ మీడియాలో కూడా రావడం జరిగింది. అది ఒక పెద్ద అభూత కల్పన. ఎందుకంటే సంబంధం లేని విషయాల్ని సంబంధం లేని వ్యక్తుల మీద క్రియేట్ చేయటం, దాంట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, పెద్దకూరుపాడు ఎమ్మెల్యే నమ్మూరు శంకర్రావు ఉన్నారు, వారు తనయుడు కళ్యాణ్ శేఖర్తో ఉన్నారని చెప్పి వారు, వారి బృందం, వారు సతీమణి కూడా, దండా నాగేంద్ర అని వాడే వారి సతీమణి కూడా నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకటి మీకు నిజం తెలియాలి, 2019 మన గవర్నమెంటు అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుండి దండా నాగేంద్ర అనే వ్యక్తి మాకు పార్టీకి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధ బాంధ్యాలు లేవు. అతను టీడీపీలో ఉండు, టీడీపీలో బహిష్కరించిన తర్వాత మా పార్టీలో వచ్చి మేము కూడా చేస్తామన్నారు. సరే అని చెప్పి మనం వదిలేసాం జనరల్గా. అతనే క్రియాశీలక సభ్యుడు కాదు, స్టేట్ మెంబరు కాదు. సరే ఆ విధంగా అతను చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ పెట్టి ఇసుక వ్యాపారం చేసుకుంటూ జరుగుతుంది. ఇసుక వ్యాపారంలో అతను ఆ రోజు పార్టీలో రాబోయే ముంగల అతను అన్నీ కూడా బంగారము, ఇల్లు, స్థలాలు కూడా వేలం వేయడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో ఏదో ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని దాని ద్వారా లబ్ధి పొందుతూ ఆ కాంట్రాక్ట్తో
టైప్ అయి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. దానికి శంకర్రావు గారికి కళ్యాణ్ ఎలాంటి సంబంధం లేదు. దానివల్ల ఎప్పుడైతే లబ్ధి పొంది ఇసుకని అతనే బ్లాక్ చేసి ఇనుకొండ ఏరియా కూడా లక్ష రూపాయల దాకా ట్రాన్స్పోర్టు ఇసుక ఖరీదు ద్వారా సంపాదించి దాని ద్వారా ఆయన మీద చాలా కేసులు కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా అంటే పోలీసు వారు కేసులు పెట్టడం జరిగింది. అయితే తర్వాత ఇంకా ఎక్కువ లాభం తినాలని చెప్పి ఆ ఉన్నటువంటి ఆ సంస్థ మీదకి వెళ్ళి ఎన్జీటీలో కోర్టు 2021 సంవత్సరంలో ఎన్జీటీ మద్రాసు కోర్టులో ట్రిబ్యునల్లో వేయటం జరిగింది. తద్వారా వాళ్ళతో వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పిలుచుకొని నా పేరు మంగిశెట్టి కోటేశ్వరరావు, అమరావతి ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శిగా ఉన్నాను. ఈ సందర్భంగా మాది అమరావతి అయిన వల్ల ఈ ఇష్యూ వచ్చిన మనిషిది పక్కన ధర్నికోట. అతను చిన్నప్పటి నుంచి కూడా తెలుసు నేను, ఎందుకంటే పార్టీ పెట్టిన మొలకాంచి నేను ఉండ వ్యక్తిని. 2014లో తెలుగుదేశం తరఫున అతను ఏ రకంగా రోడ్డు మీదకి వచ్చి ఏ రకంగా చేసింది, 2019లో పార్టీకి 4 రోజులు ముంగలు అతను వ్యాపారంలో నుంచి వచ్చి శంకర్రావు గారితో వచ్చి శంకర్రావు గారి ద్వారా పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నాడో లేదో తెలియదు, పార్టీ కార్యకర్తలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు బాబు అన్నాడు, ఇప్పుడు అడిగిన విలేకర్ గారు అన్నాడు ఏంది అతని మీద పీడీ యాక్టులు పెట్టారు, పీడీ యాక్టులు అటు పెట్టించారనంటే వాస్తవంగా 4-5 FIR నాకైతే అంతగా లాలో తెలియదు, 4-5 FIR కట్టుండే వ్యక్తికి ఆటోమేటిక్గా పోలీసులే పీడీ యాక్ట్ పెడతారు. అసలు శంకర్రావు గారి దాకా రావాల్సిన పని లేదు, అది 4-5 FIR కట్టుండ వ్యక్తిని ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకొని పీడీ యాక్ట్ కట్టేస్తారు. రెండోది ఏంటంటే మన అప్పుడే అన్నారు శంకర్రావు గారే మమ్మల్ని వేయించమన్నారు కోర్టులో అని అన్నారు. శంకర్రావు గారు ఆ రోజు తెల్లారే ఇతను ఖండించి ఇతని పద్ధతి కాదని ఆ రోజే అన్నాడు. ఆ రోజే పార్టీలోంచి వెళ్ళిపోయిన వ్యక్తి, ఆ పార్టీలోంచి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఇక్కడ ఈ రకంగా మనం దిశ ఇష్యూ పెంచి మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఒక గల్లీ స్థాయికి కూడా పనికిరాని వ్యక్తిని నాకు చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళి ఆయన స్థాయిని దిగజార్చుకొని ఇక్కడ ఈ కుర్రోడి గురించి అసలు ఇదేం లేనిది, ఒక ఎలక్షన్ కోసం ఈ రకంగా చేస్తుంటే ఆయన స్థాయిని దిగజార్చుకున్నాడేమో చంద్రబాబు నాయుడు గారు అని బాధేస్తుంది. రెండోది ఇతను ఇంత డిస్కషన్ చేయాల్సిన వ్యక్తి కాదు, అతనంతా కూడాను రౌడీయిజం స్మగ్లింగు ఆ బాబుది ఆలోచన తొందరగా ఏదో పెద్ద కోట్లు సంపాదించాలన్న ఆలోచన ఉండే వ్యక్తిని మనం ఏంటంటే అతను చేసే తప్పుడు పనులన్నీ కూడాను వీళ్ళ మీద కనుక వేసి శంకర్రావు గారి మీద వాళ్ళ అబ్బాయి మీద వేసి అతని ద్వారా ఏదో వాళ్ళని భయపెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేసి నేదో బయటపడదామన్న ఉద్దేశంతో చేస్తాను ఏ తప్పునిడిచి వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ శంకర్రావు గారు బాధ్యులు ఎట్లవుతారు? శంకర్రావు గారు బాధ్యులు కారు కదా, ఆయన చేసే ఇసుక స్మగ్లింగ్ వద్దన్నందుకేగా అతను కూడాను వాస్తవంగా అయితే ఎన్టీపీలో వేసింది కూడాను కేసు ఇతని ద్వారా కాదు, ఆ ఊరక అతను పెద్దోడు కావడం కోసం పబ్లిసిటీ చేయించుకోవడం కోసమే అతను ఈ రకంగా మాట్లాడుతున్నాడు. కానీ వేరే ద్వారా వచ్చిన కేసుని ఇతను తీసుకొని ఇతను ఏదో నేను చేశాను పెద్ద మనిషిని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ అభూత కల్పనలండి. శంకర్రావు గారు ఒక పిల్లకాగిమైన రివెంజ్ తీర్చుకునే వ్యక్తి కాదు, అతని స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో వెళ్ళే వ్యక్తే. కానీ ఇసుమంటి పిల్ల రౌడీల్ని ఆకు రౌడీల్ని లెక్కలోకి తీసుకొని వాళ్ళ ద్వారా ఏదో లబ్ధి పొందుదామన్న ఆలోచన అయితే శంకర్రావు గారికి లేదు. ఇదంతా కూడా అభూత కల్పన, దీన్ని మేము అందరం కలిసి ఖండిస్తున్నామండి. అంతరాష్ట్ర రహదారిపై ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. కొమరాడ మండలం ఆర్థం గ్రామం అంతరాష్ట్ర రహదారిపై బస్సుపై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. రహదారిపై ఒంటరి ఏనుగు హరి హల్చల్తో రెండు వైపుల నిలిచిన వాహనాలు స్తంభించిన ట్రాఫిక్. చెప్పారు.
బాబు ఐటీ నోటీసులపై మంత్రి అమర్నాథ్ సెటిల్. మూడంతస్తుల భవనం పేక మేడలా కూలింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన పలువురు. మూడంతస్తుల భవనం పేక మేడలా కూలింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన పలువురు. గజరాజు బీభత్సం బస్సు అద్దాలు ధ్వంసం చేసి హల్చల్. ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.